నమస్కారం. నా పేరు బైరి సతీష్ కుమార్. నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దన్నూర్బి మండలం బోత్ జిల్లా ఆదిలాబాద్ నందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. గత 12 సంవత్సరాలుగా ఈ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. నేను ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసేందుకు అనేక రకాల కార్యక్రమాలను మా యొక్క పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా నేను ఇటీవల కాలంలో కరోనా కారణంగా విద్యార్థులు నష్టపోకుండా ఉండడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2020 సెప్టెంబర్ 1 నుండి ఆన్లైన్ డిజిటల్ పాఠాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయినటువంటి ఈ జిల్లా నుండి నేను ఆన్లైన్ డిజిటల్ పాఠాలను బోధించడానికి ఎంపిక కావడం జరిగింది. ఎస్సీఆర్టీ తెలంగాణ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి విద్యార్థులకు గణితం పాఠాలను నేను బోధించడం జరిగింది. మరి ఈ పాఠాలను తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క పిల్లలకు చూపించడం జరిగింది. మంచి ఫీడ్బ్యాక్ కూడా రావడం జరిగింది. అలాగే గత 7 సంవత్సరాల నుండి నేను డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా ఉపాధ్యాయులకు అనేక రకాల శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది. అలాగే స్టేట్ రిసోర్స్ పర్సన్గా కూడా ఎస్సీఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో అనేక శిక్షణ కార్యక్రమాలకు అటెండ్ కావడం జరిగింది. అలాగే మా ఆదిలాబాద్ జిల్లాలో జరిగే ఎలాంటి వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి, నేను రిసోర్స్ పర్సన్గా ఉపాధ్యాయులకు నేను శిక్షణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క పాఠశాలలో చూసినట్లయితే, మొదటగా మా పాఠశాలలో గత 3 సంవత్సరాల నుండి చూసినట్లయితే విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా పెరగడం జరిగింది. నోటగా గత 3 సంవత్సరాల కాలంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడానికి గల కారణం మా పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడం. అయితే మొదటగా ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడానికి మా ఉపాధ్యాయ బృందం కొద్దిగా విముఖత వ్యక్తం చేయడం జరిగింది. అయినను నేను కొద్దిగా శ్రద్ధను కనబరిచి ఎలాగైనా మన పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన ప్రభుత్వ పాఠశాలలను కూడా బలోపేతం చేయాలనేటటువంటి ఒక బృహత్తర ఉద్దేశంతో నేను మరి గ్రామస్తులందరినీ సంప్రదించి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారి చేత, అలాగే మా ప్రధానోపాధ్యాయుల గారి సహకారం చేత, అలాగే మా ఉపాధ్యాయ బృందములందరి సహకారం చేత మరి ఎలాగైనా మన దన్నూర్బి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాను. తదనుగుణంగా నా యొక్క కృషి ఫలితంగా ఈరోజు మా యొక్క దన్నూర్బి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒకప్పుడు 120 సంఖ్యతో ఉన్నటువంటి మా యొక్క పాఠశాల ఈరోజు 220 విద్యార్థులతో మరి ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించుకొని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మా బోత్ మండలంలోనే అత్యధిక సంఖ్య ఉన్నటువంటి పాఠశాలగా ఈరోజు ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అలాగే మా పాఠశాలలో నేను గణితాన్ని బోధిస్తూ ఉంటాను. మరి గణితానికి సంబంధించి విద్యార్థులకు వినూత్న రీతిలో వాళ్ళ యొక్క తార్కిక ఆలోచనలకు తగ్గట్టుగా ఎన్నో రకాల కార్యక్రమాలను నేను చేపట్టడం జరిగింది. విద్యార్థులందరికీ టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను చూపిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మక తను వెలికి తీసే విధంగా నేను పాఠాలను బోధించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులందరి చేత కూడా నేను గణితానికి సంబంధించినటువంటి టీఎల్ఎంను తయారు చేయించడం జరిగింది. అలాగే టీఎల్ఎం మేళాను కూడా మా కాంప్లెక్స్ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ పిలిపించి గత 2-3 సంవత్సరాలుగా కూడా నేను టీఎల్ఎం మేళాను నిర్వహిస్తూ ఉన్నాను. అలాగే పాఠశాలలో ఉత్తీర్ణత శాతం సాధించడానికి నేను నా వంతుగా ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నాను. అలాగే మా పాఠశాలలో నేను రాకమునుపు 3 కంప్యూటర్లు ఉండేవి. మరి ఆ కంప్యూటర్లను ఎవరు కూడా పట్టించుకునేది కాదు. నేను ఈ పాఠశాలలకు 6 సంవత్సరాల క్రితం బదిలీపై రావడం జరిగింది.
నేను వచ్చిన తర్వాత నా యొక్క సొంత డబ్బులతో మరి ఆ యొక్క కంప్యూటర్లను మరమ్మత్తు చేయించి విద్యార్థులకు ఎలాగైనా కంప్యూటర్ విద్యను అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను మా పాఠశాలలో కూడా కంప్యూటర్ విద్యను అందిస్తున్నాను. మరి ఆ కంప్యూటర్ విద్యలో భాగంగా ప్రతిరోజు 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో కూడా కంప్యూటర్ విద్యను అందిస్తున్నారు అనే ఉద్దేశంని మరి గ్రామస్తులకు కూడా కలిగించాలనే ఉద్దేశంతో నేను ప్రతిరోజు మధ్యాహ్నం తర్వాత ఒక పీరియడ్ను కంప్యూటర్కు కూడా కేటాయించడం జరిగింది. వారికి కలర్ఫుల్ పెయింటింగ్స్ కావచ్చు, అలాగే డ్రాయింగ్ గిఫ్ట్స్ కావచ్చు. ఈ విధంగా విద్యార్థులకు కంప్యూటర్ పైనటువంటి భయాన్ని చిన్నప్పటి నుండే వీడే విధంగా ఉంచి మరి ఈరోజు నేను వాళ్ళకు కంప్యూటర్ విద్యను బోధిస్తున్నాను. అలాగే ఈ కరోనా కారణంగా మనందరికీ తెలిసిన విషయమే, గత సంవత్సరంన్నర కాలంగా మరి విద్యార్థులందరూ కూడా పాఠశాలకు దూరమైనారు. మరి వారు కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో నేను మా పాఠశాల విద్యార్థుల కొరకు స్వయంగా గణితానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలకు సంబంధించి కొన్ని వీడియోలను కూడా రూపొందించడం జరిగింది. వాటి వీడియోలను కూడా నేను సతీష్ బైరి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే తరగతుల వారీగా కూడా నేను ఏం చేశానంటే వాట్సప్ గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది. 3వ తరగతికి 4వ తరగతికి 5వ తరగతికి వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి మరి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క నంబర్లను సేకరించి వారి ఫోన్ నంబర్లను సేకరించి వాట్సప్ గ్రూప్స్ క్రియేట్ చేయించి ఏ పాఠానికి సంబంధించి ఉన్నటువంటి ఆ వీడియోలను కూడా నేను మరి తరగతి వారీగా వాట్సప్ గ్రూపుల్లో పంపించడం జరిగింది. అలాగే విద్యార్థులకు కూడా ఏమైనా సందేహాలు సలహాలు ఉన్నను కూడా మరి నేను నివృత్తి చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి వర్క్షీట్స్ ప్రోగ్రాంలో కూడా నేను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి 3వ తరగతి ఇంగ్లీష్, అలాగే 4వ తరగతి 5వ తరగతికి గణితానికి సంబంధించి వర్క్షీట్స్ను కూడా నేను మరి రాష్ట్ర స్థాయిలో ప్రిపేర్ చేయడం జరిగింది. నేను తయారు చేసినటువంటి వర్క్షీట్స్ను కూడా ఎస్సీఆర్టీ వెబ్సైట్ www.telanganascrt.gov.in వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరిగింది. మరి నేను తయారు చేసినటువంటి ఆ వర్క్షీట్స్ను కూడా మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా వాటిని డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మా పాఠశాలలో చూసినట్లయితే నేను మా పాఠశాలలో ప్రత్యేకంగా నవోదయ, గురుకుల, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్లో పోటీ పరీక్షల నిమిత్తం కూడా నేను ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నాను. విద్యార్థులకు వారికి అవసరమైనటువంటి ఒక ప్రవేశ పరీక్షలకు సంబంధించి మాడ్యూల్ను కూడా నేను ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ప్రతి సంవత్సరం నేనే దగ్గరుండి మరి మోడల్ స్కూల్, రెసిడెన్షియల్, నవోదయ స్కూళ్ళకు ప్రవేశాల నిమిత్తం నేను దగ్గరుండి మరి ఆన్లైన్లో అప్లై చేయించడం, విద్యార్థులను దగ్గరుండి మరి సెంటర్కు తీసుకెళ్ళి పరీక్ష రాయించడం జరుగుతుంది. దాని ఫలితంగా గత 4-5 సంవత్సరాల నుండి చూసినట్లయితే మా పాఠశాల యొక్క విద్యార్థులు మోడల్ స్కూల్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్, అలాగే నవోదయ స్కూళ్ళలో కూడా మరి మా యొక్క విద్యార్థులు ఆ ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి సీట్లు సంపాదించడం జరిగింది. ఈ విధంగా మా పాఠశాల అన్ని రకాల అభివృద్ధిలో ముందుకు పోతుంది. అలాగే మా పాఠశాలలో కూడా నేను చెట్లను కూడా నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాను. ప్రతిరోజు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి చేత ఒక చిన్న చిన్న మొక్కను నాటించడం జరిగింది. అలాగే మా పాఠశాలలోని విద్యార్థులందరి చేత వారి యొక్క పుట్టినరోజున ఒక మొక్కను నాటిస్తున్నాను. ఈరోజు మా పాఠశాలను చూసినట్లయితే చాలా గ్రీనరీగా చాలా అందంగా ఉంటుంది. అలాగే గ్రామస్తులందరి చేత కూడా మరి మొక్కల యొక్క ప్రాముఖ్యతను వివరించి వారందరి చేత కూడా మొక్కలను నాటించే ప్రయత్నం చేశాను. ఈ విధంగా మా పాఠశాలలో డ్రాప్అవుట్స్ లేకుండా చేయడానికి నావంతుగా కృషి చేస్తున్నాను. గణితానికి సంబంధించినటువంటి అనేక మెళకువలను కూడా మా యొక్క పాఠశాల విద్యార్థులకు బోధిస్తున్నాను. ఎందుకంటే సహజంగా గణితం అంటే విద్యార్థులకు చిన్నప్పటి నుండి చాలా భయం ఉంటుంది. మరి ఆ భయాన్ని పోగొట్టి విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసే విధంగా నేను ఈరోజు మా పాఠశాలలో అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నాను. ఈ విధంగా నేను చేసినటువంటి కృషికి ఫలితంగా నాకు
అనేక అవార్డ్స్ కూడా రావడం జరిగింది. జిల్లా స్థాయిలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును 2020 సంవత్సరంలో గౌరవ డీఓ డాక్టర్ ఏ రవీందర్రెడ్డి గారు, అలాగే జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారి చేతుల మీదుగా, ఎమ్మెల్యే జోగురామన్న అలాగే జెడ్పీ చైర్మన్ రాతుడ్ జనార్దన్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అలాగే గణిత యశస్విని అవార్డును కూడా 2020 సంవత్సరంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి చేతుల మీదుగా కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మొన్న 2021 ఫిబ్రవరి 28 తారీఖు నాడ నేషనల్ సైన్స్ డే సందర్భంగా కూడా నేషనల్ ఇన్నోవేటివ్ సైంటిస్ట్ అవార్డును కూడా నేను నేషనల్ లెవెల్లో తీసుకోవడం జరిగింది. మరి ఈ అవార్డును తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రైమరీ స్థాయిలో తీసుకున్న ఏకైక ఉపాధ్యాయుడిగా కూడా నేను తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ విధంగా నేను పలు రకాల కార్యక్రమాలను చేపట్టి మరి విద్యార్థుల యొక్క పురోగామి అభివృద్ధికి నేను ఎంతో కష్టపడుతున్నానని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.